నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి, నివాళులర్పించిన ప్రముఖులు. ఆటోలో ప్రయాణికులను మోసగించిన ఆటో డ్రైవర్ని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు. చోరీ సొత్తు స్వాధీనం. మట్టి వినాయకులను పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. మట్టి వినాయకులపై సత్య ప్రత్యేక కథనం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వాడిరేవు వినయ్ చంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు ఆదిమూలం సురేష్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు, ఏఎస్పీ ఉదయరాణి, ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాలకృష్ణ తదితరులు ప్రకాశం పంతులు గారికి నివాళులర్పించారు. ఎవరు జాతీయ రహదారిపై సౌత్ బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. జాతీయ రహదారిపై నెల్లూరు వైపు వెళ్తున్న AP03X1078 నెంబర్ గల బొలెరో వాహనం అదుపు తప్పి వేగంగా డివైడర్ను ఢీకొట్టింది. దీంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వాహన డ్రైవర్ సిజీ కృష్ణమూర్తి, పక్క సీట్లో కూర్చున్న జి కృష్ణ అనే మరో వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తాలూకా సిఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తాలూకా సిఐ గంగా వెంకటేశ్వర్లు చెప్పారు. ఒకటి 40 ప్రాంతంలో మన నేషనల్ హైవే కర్నూలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ స్టార్టింగ్లో, అంటే నెల్లూరు వైపుటప్పుడు వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో, ఈ AP03X1078 అనే బొలెరో పికప్ FB అనే వెహికల్ అతివేగంగా వచ్చి మధ్యలో ఉన్న డివైడర్ గోడను గుద్దగా అందులో డ్రైవింగ్ చేస్తున్న కృష్ణమూర్తి, సిజీ కృష్ణమూర్తి అనే అతను, ఆ పక్కనే క్యాబిన్లో కూర్చొని ఉన్న జి కృష్ణ అనే అతను, వీళ్ళిద్దరూ స్పాట్లో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం అతివేగమేనని చెప్పి భావిస్తూ ఉన్నాము. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు నండూరి చంద్ర, జాన్ సైదా, అమరుల్లా, శ్రీధర్ కుమార్ ఇంకా పలువురు పార్టీ నాయకులు పాల్గొని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఘనంగా నివాళులు అర్పించారు. సాగిస్తాం మీ ఆశయాలని కొనసాగిస్తాం.
ప్రకాశం పంతులు గారి ధైర్యం ఆదర్శంగా నడవాలి. ప్రకాశం పంతులు గారిని ప్రకాశం జిల్లాలో పుట్టినందుకు మనం ఎంతో ప్రకాశం జిల్లాలో వాసులుగా గర్వపడాలి. ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం ఆ రోజుల్లో ఆయన చేసిన ఏర్పాట్లు ఈ రోజుకి ఆయన మన జిల్లా వాసికి మనం ఆయన పేరుని మన జిల్లాకు పెట్టుకొని ప్రకాశం జిల్లాగా ప్రకాశం పంతులు పేరు పెట్టుకున్నాం. అలాగే ప్రకాశం పంతులు గారు అంటే ఫ్రీడమ్ ఫైటర్గానే కాకుండా న్యాయవాదిగా న్యాయవాది వృత్తిలో ముందుకు నడుస్తూ ఆయన వాదించిన అప్పట్లో ఆయనంతా పేదల పక్షంలో ఉంటూ బ్రాహ్మణ కులంలో పుట్టినా కానీ పేదల పక్షంలో ఉంటూ మిగిలిన దళిత బలుగు బలమైన వర్గాలు అందరికీ అలా వాళ్ళ వైపు ఉంటూ పోరాటం చేసిన ఆయన మనందరికీ చాలా స్ఫూర్తిదాయకం. ప్రకాశం పంతులు గారి బాటలు నడవాలని ప్రకాశం జిల్లా వాసులకు మరి నగర మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ధైర్యాన్ని పునుమించుకొని వినోదరాయన్ పాలెంలో జన్మించారు. అతను మా ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున స్వతంత్ర సమర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అతను లాయర్గా ఒంగోలు, మద్రాసు, గుంటూరు ఇటు ప్లేసుల్లో పని మంచి సనాతన సాంప్రదాయ సారథి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివిఆర్కే ప్రసాద్ అని పలువురు వక్తలు కొనియాడారు. సంతపేట సాయిబాబా మందిరంలో సిరిగిరికి చెందిన సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ తన్నీరు శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె కుసుమకుమారి, నారాయణ తీర్థుల సేవా సమితి కార్యదర్శి యుబి రత్నం, ఏ శ్రీనివాసాచారి, బండేపల్లి శ్రీనివాసరావు, గాయత్రి ఆధ్యాత్మిక మండలి అధ్యక్షుడు మైనంపాటి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ రచయితగా ఆయన అట్లా ఉంచితే నేను ఒక టెంపుల్కి వ్యవస్థాపక కర్మకర్తను. గవర్నమెంట్ వారు వ్యవస్థాపక కర్మ తీసేయాలి, ఫౌండర్ ట్రస్టీస్ కూడా తీసేయాలి అన్నప్పుడు మేమంతా కలవడం జరిగింది. ఆయన ఎన్ని సలహాలు చెప్పారు. కర్నూలులో ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి పుల్లయ్యలపై విద్యార్థి సంఘ నాయకులు దాడి చేయడాన్ని అత్యంత హేయమైన చర్యగా ప్రైవేటు విద్యా సంస్థల నాయకులు అన్నారు. దీనికి నిరసనగా 24వ తేదీ స్కూల్స్ కాలేజీలు బంద్ పాటించి నెల్లూరు బస్టాండ్ వద్ద నుండి ఉదయం 10 గంటలకు ర్యాలీగా బయలుదేరి ప్రదర్శన చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాంటిసోరి ప్రకాష్, విఎన్జి మాధవరావు, బి హనుమంతరావు, ఏవి సుబ్బారావు, ఏవి రమణ, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో 6 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. ఇప్పటికే 5 ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. కర్నూలు రోడ్లోని బైపాస్ జంక్షన్, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్, కొత్తపట్నం బస్టాండ్లోని రైతు బజారు, రిమ్స్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం ఇడ్లీ, ఉప్మా, పొంగల్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి పుల్కా నిర్ణయించినట్లు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పేర్కొన్నారు. 6 చోట్ల ఎన్టీఆర్ క్యాంటీన్లు పెట్టడానికి మనం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ 5 ప్లేసులని మనం ఐడెంటిఫై చేసాము. ఒకటి కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైతు బజారు, 2 మన బాపూజీ కాఫీ మార్కెట్, 3 మన పాత కొత్త కూరగాయల మార్కెట్, ఫ్లైఓవర్ కింద మన కర్నూలు ఫ్లైఓవర్ కింద 4వది, 5వది రిమ్స్ హాస్పిటల్ లోపల. ఈ 5 ప్లేసుల్లో పెట్టడానికి రెడీ చేసాము. ఈ 5 కూడా ముఖ్యంగా ఒకే చోట వంట చేసి అక్కడి నుంచి క్యారీ తీసుకెళ్ళి వేడివేడి పాత్రలో తీసుకెళ్ళి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తారు. ఈ 5 చోట్ల కూడా ఓన్లీ మనం వంటశాలలు ఉండవు, ఓన్లీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం మాత్రం చేస్తాం మనం అవన్నీ కూడా. దీన్ని అక్షయ పాత్ర అనేటువంటి ఒక ఏజెన్సీకి రాష్ట్రపతి ఇవ్వబోతుంది. దీని ద్వారా వాళ్ళే 50 కిలోమీటర్ దూరం వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉండి తీసుకెళ్లేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగా రేపు ఫ్యూచర్లో చీరాల, అద్దంకి, చీమకుర్తి వీటి కూడా కంచి తీసుకెళ్తారు. దానికి సంబంధించినటువంటి వంటశాల ఏర్పాటు కూడా స్థలాన్ని అన్వేషిస్తున్నాము. ఈ 5 చోట్ల కూడా మనం ఈ రాబోయేటువంటి 15 రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేసి మొదటి వారం కల ఏర్పాటు పూర్తి చేస్తాం. దీనిలో భాగంగా అంటే ఉదయం పూట టిఫిను, ఆ టిఫిన్ కూడా 5 రూపాయలు అనేది, మధ్యాహ్నం పూట భోజనము, భోజనంలో ఒక పప్పు, ఒక కర్రీ. ప్రకాశం పంతులు గారి నీతి నిజాయితీ త్యాగం గుణం నేటి యువతకు ఆదర్శం కావాలని
బ్రాహ్మణ సేవా సమితి నాయకుడు పిలుపునిచ్చారు. లాయరుపేటలోని ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు బొల్లాపల్లి వెంకట సుబ్బారావు, అధ్యక్షుడు సివిఎల్ సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి దేనుకొండ సుబ్బయ్య, కోశాధికారి ఎంవిఎస్ శర్మ, కామేశ్వరరావు, భీమశంకర్, మైనంపాటి రామకృష్ణ, కెవి సుబ్బారావు, మల్లినాథుడు, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు చీమలమరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన త్యాగాలను మనం గుర్తుంచుకొని అది మన పిల్లలకి భవిష్యత్తులో వారు చేసిన దానాలు కానీ ఇతరత్ర రాజకీయంగా వారు ఏ ఏ కార్యక్రమాలు చేసి అవన్నీ కూడా పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత పెద్దవాళ్ళమైన మనందరి మీద ఉన్నది. అంతేగాని ప్రతి సంవత్సరం జయంతులు జరుపుకుంటూ ఆ రోజున చేస్తాడు మరణాడు మళ్ళీ మర్చిపోవడం కాదు కావాల్సింది. ముఖ్యంగా ప్రకాశం గారు ఆయన మన రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజీకి నిర్మించడానికి, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అనేక సంస్కరణలు తీసుకురావడానికి మూలకారకుడు అయ్యాడు. ఆయన్ని అన్ని ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఆయన తలుచుకుంటారు. ఈయన చేసినటువంటి కృషి ఫలితంగా ప్రతి దశలో కానీ రాజకీయంలో కానీ ఆయన చేసిన కార్యక్రమాలని, ఆయన చేసిన త్యాగాల్ని ఈనాటి యువత యువత రాజకీయ నాయకులు కూడా ఆదర్శంగా తీసుకున్నట్లయితే భారతదేశము ఆంధ్రదేశము సస్యశ్యామలం అవుతుంది. ప్రకాశం పంతులు గారికి ఏంది భారతరత్న. ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కళాశాలలో ఐసీఐసీఐ బ్యాంకు వారు నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్లో కళాశాలకు చెందిన 32 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ వసంతలక్ష్మి తెలియజేశారు. ఉద్యోగాలు ఎంపికైన వారిని వారి కళాశాల యాజమాన్యం సిబ్బంది అభినందించారు. సత్యన్యూసుడు స్వల్ప విరామం. సత్యన్యూసుకు తిరిగి స్వాగతం. ఆటోలో ప్రయాణికులను మోసగించి వారి లగేజీతో ఉడాయించిన ఆటో డ్రైవర్ను ఒంగోలు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 150,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ గంగా వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాల మేరకు ఒంగోలు సత్యనారాయణపురానికి చెందిన రాజేష్ కుమార్ ఈ నెల 14వ తేదీన ఆర్టీసీ ప్రాంగణంలోని హోటల్ సెంట్రల్ పార్క్లో ఓ వేడుకకు హాజరయ్యారు. వేడుక అనంతరం తన కుటుంబ సభ్యులు బంధువులను ఒక ఆటోలో సత్యనారాయణపురంలోని తన ఇంటికి పంపించారు. వారు ఇంట్లో ఆటో దిగి లగేజీ దించుకునేలోపే ఆటో డ్రైవర్ తన వాహనంతో ఉడాయించాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీని సేకరించారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం జీ తండాకు చెందిన సఫావత్ హాదీరామ్గా గుర్తించారు. స్వస్థలానికి పారిపోయే ప్రయత్నంలో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుండి 9 సవర్ల బంగారు ఆభరణాలు, దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుణ్ణి అరెస్టు చేసి చోరీ సొత్తు రికవరీలో చాకచక్యంగా వ్యవహరించిన తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్స్ టి బాలాంజనేయులు, వై చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు హరిబాబు, రాంబాబు, శివరాంలను జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు, ఒంగోలు డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము మా డిఎస్పీ గారి క్రైమ్ పార్టీ సిబ్బందితో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి వాళ్ళ ఆటో కోసం వెతకగా అక్కడ మన కర్నూలు రోడ్లో ఉన్న ఓరియంటల్ బ్యాంకు మరియు ఆనందభవన్ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రాబడిన ఫుటేజీల మేరకు ఈ ఆటో మీద ఆర్హెచ్ చౌదరి అనే అక్షరాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. తర్వాత ఆటో ఎవరిదని ఆటో ఓనర్ని విచారించగా అతని సుమారు 12 ఆటోలు ఉన్నాయి. ఆ 12 ఆటోల్లో ఆ రోజు ఎవరైతే ఆటో తీసుకెళ్లారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా అతను ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ప్లస్ ఈ ఓరియంటల్ బ్యాంకులో వచ్చిన సీసీ ఫుటేజీల ఆధారంగా ఇతన్ని ఈరోజు మన శ్రీరామ్ కాలనీలో ససావత్ హాతీరామ్ ఇతను నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం సుగాలి జీగూడెం ఈ తండాకు చెందినవాడు. ఇతను ఆటో డ్రైవరు. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి శ్రీరామ్ కాలనీ వద్ద మధ్యాహ్నం సుమారు 3 గంటల టైంలో అరెస్ట్ చేయడం జరిగింది.
అతని దగ్గర నుంచి సూట్ కేసు మొత్తం వాళ్ళు ఫిర్యాదుదారులు పోగొట్టుకున్న సూట్ కేసు మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సూట్ కేసులో సుమారు 9 సవర్లు బంగారు ఆభరణాలు మరియు రోల్డ్ గోల్డ్ వస్తువులు కొన్ని అదేవిధంగా పట్టు చీరలు కొన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం కోర్టుకు పంపించడం జరుగుతాం. ఈ ఆటో ఎక్కే వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళు ఆటో ఎక్కగానే వాళ్ళ దగ్గర విలువైన వస్తువులు ఉన్నా లేకపోయినా సరే ఆటో ఎక్కగానే ఆటో నెంబరు, పోలీసు నెంబరు ఈ రెంటిలో ఏదో ఒక నెంబర్ నోట్ చేసి పెట్టుకొని జాగ్రత్త పడవలసిందిగా, జాగ్రత్త పడి పోలీసులకి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. డిఎస్పీ గారి క్రైమ్ పార్టీ బాలాంజనేయులు, చంద్రశేఖర్, రాంబాబు, హరిబాబులను డిఎస్పీ గారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు పిలుపునిచ్చారు. ప్రకాశం పంతులు గారి జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పించిన అనంతరం సిద్ధ మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను ఆయన కొనియాడారు. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్ కూడా పాల్గొని టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు గారి జయంతిని జరుపుకోవటం చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పండగ వాతావరణం జరుపుకోవాలని దీనికి ఒక జీవో ఇవ్వటం జరిగింది. అందుకు ముఖ్యంగా ప్రకాశం పంతులు గారు ఒక సమర్థవంతమైన నాయకుడు, ఒక మహోన్నతమైన వ్యక్తి. వారు మన జిల్లాకి కావటం మన గర్వకారణం. ఎందుకంటే వారు చాలా కష్టపడి నిరుపేద కుటుంబం నుంచి జన్మించి అంచెలంచెలుగా ఎదిగి వారు బారిస్టర్లు కూడా చేసి లా తీసుకొని వారు ఒంగోలులో కొంతకాలం లా ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి రాజమండ్రిలో కూడా వారు ప్రాక్టీస్ చేసి తదుపరి రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా వారు అనేక కార్యక్రమాలు చేపట్టారు, అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తి కార్యక్రమాన్ని ఈ రోజుల్లో పాల్గొనడం చాలా సంతోషం. అందులో మన జిల్లా వ్యక్తి కాబట్టి అందరం కూడా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారి స్టాచ్యూ కూడా ఇనాగ్రేట్ చేయబోతాను. అది ఈరోజు వినోదరాయనపల్లెలో జరగబోతూ ఉంది. ఆ కార్యక్రమం కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధికారిక ఉత్సవంగా జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ప్రతి సంవత్సరము కూడా ఆంధ్రకేసరి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా, రాష్ట్ర పండగగా జరుపుకోవాలి అని ఆయన ఆదేశించారు. మనం వారి నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయి, ప్రేరణ పొందాల్సినవి చాలా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతకుముందు రెవెన్యూ మంత్రి, వారు అనేక రకాలైనటువంటి సంస్కరణలు ముఖ్యంగా నీటి విషయంలో, భూ యాజమాన్యం విషయంలో వారు తీసుకొచ్చారు. ఇక స్వాతంత్ర్య సమయంలో వారు పోషించినటువంటి పాత్ర ఎవ్వరూ కూడా మరవలేరు. మొత్తం దేశ నలుమూలల ఇవాళకి కూడా ప్రకాశం పంతులు గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ ప్రకాశం గారి పేరు మీద పెట్టినటువంటి జిల్లాలో తెల్లవాడి తుపాకీ తూటాకు గుండెను ఎదురుడ్డిన దీశాలి టంగుటూరి ప్రకాశం పంతులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు కొనియాడారు. అటువంటి మహోన్నత వ్యక్తిని నేటితరం నేతలు, యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని వారు పేర్కొన్నారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 145వ జయంతిని వైకాపా నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆంధ్రకేసరి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిబద్ధత గల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్వయం కృషి శక్తితో చదువుకుని ఎదిగి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, పార్టీ నాయకులు కఠారి శంకర్, జీఓ బుల్రెడ్డి, తోటపల్లి సోమశేఖర్, వల్లెపు మురళి, గోవర్ధన్ రెడ్డి, ధూళిపూడి ప్రసాద్, మహిళా నాయకురాళ్లు గంగాడ సుజాత, బడుగు ఇందిర, కావూరి సుశీల, పి అనురాధ, ఇంకా పలువురు పార్టీ నాయకులు, వైఎస్ఆర్సిపి అభిమానులు పాల్గొని ఆంధ్రకేసరికి అంజలి ఘటించారు.
టంగుటూరు ప్రకాశం పంతులు గారు మన జిల్లా వాసి అయినందుకు మనం ఎంతో గర్వపడాలి. అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులకైతేనేమి యువతకైతేనేమి ఆయన యొక్క ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే దానికి కారణం ఎన్నో విధాలుగా మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు. వారాలు చేసుకుంటున్న టంగుటూరు ప్రకాశం పంతులు గారు తన చదువును పూర్తి చేసుకొని మా ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన యొక్క కృషి ఎంత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. మన నిరుపేద కుటుంబంలో పుట్టినా కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా స్థాయికి వెళ్ళాడంటే ఆయన కృషి, ఆయన పట్టుదల మనం ఒకసారి గమనించాలి. ఆయన సైమన్ కమిషన్ బహిష్కరించే కార్యక్రమంలో కూడా తన గుండెలు ఎదురుపెట్టి సైమన్ గోబ్యాక్ అని, తద్వారా ఆ యొక్క చర్యకి ఆయనకు అనంతకేశ్వర్ అని బిరుదు ప్రదానం చేసింది ఆ రోజుల్లో. ఒకసారి మనంతా యువత కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు కానీ తన యొక్క చివరి దశలో అయితే తన ఆస్తి మొత్తం పోగొట్టుకొని ఒక నిరుపేద ఒక మళ్ళీ ఒక నిరుపేదగా ఉండి ఆయన మొత్తం తన జీవితాన్ని రాజకీయ ప్రజల కోసం జీవించిన చరిత్ర మన టంగుటూరు ప్రకాశం మన ఇది. ఒక్కసారి మనందరం ఆయన చరిత్రని పునరాలోచించుకొని యువత రాజకీయ నాయకులు ఆయన జీవిత చరిత్ర ఆదర్శం తీసుకోవాలని వెనకబడిన జిల్లాగా ఉన్నప్పటికీ కూడా ఆ విధంగానే వదిలేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఆయన పుట్టినరోజు సందర్భంగానైనా సరే ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పదంగా నడిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రకాశం పంతులు గారి యొక్క జీవితం మనందరికీ ఆదర్శనీయము. చివరి దశ వరకు కూడా ఆయన ఆస్తిని పూర్తిగా ప్రజలకే అంకితం చేశారు. ఈనాడు రాజకీయ నాయకులు ఆస్తిని సంపాదించుకోవడానికి రాజకీయాలకు వచ్చి మినిస్టర్స్ అవుతుంటే ఆయన మాత్రం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా మన తొలి ముఖ్యమంత్రి. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 145వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, లాయరపేట సాయిబాబా మందిరం వద్ద ఉన్న ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ ప్రకాశం పంతులు గారు, జోహార్ ప్రకాశం పంతులు గారు, జోహార్ ప్రకాశం పంతులు గారు, అమర్ రహే ప్రకాశం పంతులు గారు, అమర్ రహే ప్రకాశం పంతులు గారు, అమర్ రహే ప్రకాశం పంతులు గారు. ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటల నుండి పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఉచితంగా వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు తాత బద్రీనాథ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కోడేరి కిషోర్, మోదుకూరి శ్రీనివాసరావు, బదరి విన్నకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో గత 7 సంవత్సరాలుగా 2000 కుటుంబ సారథ్యంలో ఈ మట్టి వినాయకుడిని ప్రారంభించుకోవడం జరిగింది. పూజా కార్యక్రమాన్ని, ఇదే కార్యక్రమాన్ని ఈ 7 సంవత్సరాల తర్వాత 8000 విగ్రహాలు వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల చేత పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా ఈరోజు ప్రకాశం పంతులు గారు ఇచ్చిన స్ఫూర్తిని ఆలంబనగా చేసుకుని అభివృద్ధికి బాటలు వేస్తున్నామని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. వారి నిబద్ధత నిజాయితీ ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నట్లు చెప్పారు. వారి జన్మదినం సందర్భంగా లాయరపేట ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుడు దేశభక్తుడు ప్రకాశం పంతులు గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా మన యొక్క జిల్లా వాస్తవుడిగా ఉంది, దేశం మొత్తంలోనే పేదరికంగా గాంధేయవాది, ముఖ్యంగా సైమన్ కమిషన్ వ్యతిరేకంగా గుండెను చూపించి ఆంధ్రకేసరి అని పేరు పొందినటువంటి ప్రకాశం పంతులు యొక్క త్యాగ నిరతి, వారి యొక్క త్యాగ తప్పనిసరిగా మన జాతికి గుర్తించుకో అవసరం ఉంది. ముఖ్యంగా తన ఆస్తి మొత్తాన్ని కూడా పేద ప్రజల కోసం, రాష్ట్రం కోసం త్యాగపోసిన త్యాగధనుడైన అటువంటి త్యాగమూర్తి త్యాగ ఫలితాన్ని ఈనాటి యువతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా
డిసిసి కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రకాశం పంతులు గారు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. కీర్తి శేషులు, పూజ్యులు, గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి శ్రీ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 146వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఆయన ఈ స్వాతంత్రం రావడం కోసం తెల్లవారులతోటి ఏ విధంగా పోరాటం చేశారనేది మనందరికీ తెలిసిన విషయమే. తెల్లవారు గుండెలు ఎదురించి రండి కాల్చుకోండి అని చెప్పి 146వ జయంతి సందర్భంగా మనం ప్రకాశం జిల్లాలో ఆయన జన్మించినందుకు మన ప్రకాశం జిల్లా ప్రజల అదృష్టంగా భావించి మనకి తొలి ముఖ్యమంత్రి మన జిల్లా నుంచి అయినందువల్ల మనం గర్వపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన ఆశయాలు సాధన కోసం టంగుటూరు ప్రకాశం పంతులు గారి 146వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాం. అయితే ఆయన ఈ జిల్లా నుంచి జన్మించడం, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న టైంలో రాష్ట్రం విభజించబడినప్పుడు కర్నూలు రాజధానిగా చేసుకుని ఆయన మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినారు. కీటుండి ఉద్యమాల్లో కూడా ఆయన వెన్ను చూపించకుండా ఎదురు వెనికి తిరగకుండా. భారత ఫెన్సింగ్ సంఘం FAI కేంద్ర కమిటీ సభ్యుడిగా జిల్లాకు చెందిన వి నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ఎంపిక పట్ల క్రీడా సంఘాలు, ప్రజాప్రతినిధులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ వినాయక చవితి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన పెద్ద పెద్ద విగ్రహాల ఏర్పాటు చేసి కృత్రిమమైన రంగులు వాడటం వల్ల నిమజ్జన అనంతరం వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని నివారించేందుకు మట్టి విగ్రహాలను ఉపయోగించండి, వాతావరణాన్ని కాపాడండి, కాలుష్యాన్ని కాపాడండి అంటూ సత్యాన్యూస్ ఇచ్చిన నినాదానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. జయహో మట్టి వినాయక అంటూ తమ నినాదాలు చేస్తూ ప్రచారంలో పాల్పంచుకుంటున్నారు. మట్టి వినాయక విగ్రహాలపై సత్యాన్యూస్ ప్రత్యేక కథనం. వినాయకుడి విగ్రహాన్ని బంకమట్టితో తయారు చేసి అరిటాకుపై గాని తామరాకుపై గాని ఉంచి 21 రకాల పత్రితో పూజ చేయటం ఆనవాయితీ. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులే. స్వామివారికి పెట్టే నైవేద్యం కూడా ఉండ్రాళ్ళు సమర్పిస్తాం. ఇది కూడా సహజ సిద్ధమైన వంటకమే. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి బాలగంగాధర తిలక్ లాంటి మహానుభావుడు వాడవాడలా ప్రారంభించిన వినాయక నవరాత్రి మహోత్సవాలు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చాయి. ఏ వాడకు ఆ వాడ ఒక భక్త సమాజంగా ఏర్పడి పెద్ద పెద్ద పందిళ్లు వేసి పోటాపోటీగా వివిధ రకాల భంగిమలలో ఉన్న పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు నవరాత్రులు నిర్వహించి చివరి రోజు నిమజ్జనం చేస్తున్నారు. ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన సామూహిక వినాయక చవితి ఉత్సవాలు పర్యావరణానికి ఇబ్బందికరంగా మారిపోయాయి. అందుకనే పర్యావరణ ప్రేమికులు మట్టి వినాయకుడినే పూజించనంటూ ప్రచారం చేస్తున్నారు.
విఘ్నాలను తొలగించి విజయాలను చేకూర్చే ప్రభువు వినాయక స్వామి. అయితే వినాయక చవితి ఉత్సవాల వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం, కృత్రిమమైనటువంటి రంగులు వాడటం వల్ల ప్రకృతికి, పర్యావరణానికి ప్రమాదం సమకూరేటటువంటి అవకాశం ఉన్నందున ఈరోజు ప్రకృతిని ప్రేమిస్తున్నటువంటి ప్రేమికులు, పర్యావరణాన్ని పరిరక్షించాలనుకునే వాళ్ళందరూ కలిసి మట్టి వినాయకుల రూపంలో వినాయకుడిని తయారు చేసి ఈ మట్టి వినాయకుడిని పూజ చేయడం వల్ల ప్రకృతికి ఎటువంటి అపకారం జరగదనే ఉద్దేశంతో మట్టి వినాయకుల్ని వాడండి, మట్టి వినాయకుల్ని పూజ చేయండి, మట్టి వినాయకుల్ని నిమజ్జనం చేయండి అనేటువంటి ఒక నినాదంతో ప్రకృతి ప్రేమికులు ఈరోజు మట్టి వినాయకుల్ని తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మహిళ ఆధ్వర్యంలో ఇక్కడ మనం చూసినటువంటి విగ్రహాలన్నింటినీ ఒక ఇండస్ట్రీలాగా తయారు చేసి ఇవన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మట్టి వినాయకుల్ని వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మికుల్ని ఇక్కడికి పిలిపించి చాలా శ్రమ కోర్చి ఇక్కడ మట్టి వినాయకుల్ని ఏర్పాటు చేశారు. వీటిని కనుక మనం చూస్తున్నట్లయితే రంగురంగులతోటి ఏర్పాటు చేసినటువంటి వినాయకుల కన్నా మట్టితో చేసినటువంటి, బంకమట్టితోటి సహజ సిద్ధంగా చేసినటువంటి వినాయకులను చూస్తే చాలా అందంగా, చాలా చూడముచ్చటగా, స్వామిని 24 గంటలు కూర్చొని స్వామికి ఆరాధన చేయాలి, స్వామికి పూజ చేయాలన్నటువంటి తలంపుతో స్వామివారు మీ అందరికీ అభయాలను ఇస్తానన్నట్లు ఆ పీఠం మీద కూర్చొని మనందరికీ అభయాలు ఇవ్వటానికి చూడండి. ఇక్కడ చక్కటి ఈ కళాకారుడు స్వామివారి పాదాన్ని ఒక పుష్పంలో ఉండే విధంగా, ఒక తామర పువ్వులో ఉండే విధంగా స్వామివారి పాదాన్ని ఆ తామర పువ్వులో పెట్టినటువంటి విధానం కానీ, ఇక్కడ చక్కగా మనకి ఈ తొండాన్ని తయారు చేసినటువంటి విధం కానీ, ఈ కళ్ళని కనుక మనం చూసినట్లయితే ఆకర్షిస్తున్నటువంటి కళ్ళు, ఈ కళ్ళని చూడండి ఎంత చక్కగా ఆ కళాకారుడు రూపొందించడం జరిగిందో. ముఖ్యంగా గణనాథుడు ఓంకార నాదం నుంచి ఉద్భవించాడని చెప్పి మనకు పురాణాలు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ గణనాథుడికి చక్కగా ఆ ఓంకార నాదంతో ఇక్కడ బొట్టును కూడా శాస్త్రబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వినాయకుడికి వాహనాన్ని మనం మూషిక వాహనంగా మనం చూస్తూ ఉంటాం. ఈ మూషికాన్ని కూడా ఆ మట్టితోటే తయారు చేసి మూషిక వాహనం మీద ఉన్నటువంటి వినాయకుడిని కనుక మనం పూజ చేసినట్లయితే వినాయకుడు మన అన్నిటి కోరికలు తీరుస్తాడని చెప్పి మనకి శాస్త్రబద్ధంగా తెలుస్తుంది. వినాయకుడు రూపాల్లో ఏ విధమైనటువంటి వినాయకుడిని పూజిస్తే మనకి శుభాలు కలుగుతాయనే ఉద్దేశంతో చక్కగా వినాయకుడు ఒక పీఠం మీద కూర్చొని మనకి అభయ ముద్రతో ఉండి మనకి కోరికలు తీర్చడానికి నేను కూర్చున్నాను అన్నట్లు స్వామివారు కూర్చున్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది. ఒంగోలులో సేవు సంస్థ ఆధ్వర్యంలో 5 అడుగుల వినాయక విగ్రహాలను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించారు. మీ సత్యా న్యూస్ కూడా జయహో మట్టి వినాయక అనే నినాదాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లింది. ఉమెన్స్ అధ్యక్షురాలు రచన గారు మనతో ఉన్నారు. వారు చక్కగా ఇవన్నింటినీ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కార్మికుల్ని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి చాలా శ్రమ కూర్చి ఒక 2 నెలల కాల వ్యవధి నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సందర్భం. రచన గారు చెప్పండి, ఇక్కడ మనం అన్నీ చూసినట్లయితే ఈ ప్రకృతికి హాని కలిగించేటటువంటి వస్తువులు ఏమి ఇక్కడ కనపడలేదు, సహజ సిద్ధమైన కనిపిస్తున్నాయి. వీటిని ఎలా తయారు చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏవే వస్తువులు వాడుతున్నారు? మనం ముందుగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వెదురు బొంగులతో మనకి ఫ్రేమ్ తయారు చేస్తారండి. ఆ ఫ్రేమ్ తర్వాత మనం చూసుకుంటే వరిగడ్డి, చేత్తో కోసిన వరిగడ్డ అండి ఇది. ఈ వరిగడ్డ అనేది మనకి అల్లుతారు. మొత్తం స్ట్రక్చర్ అనేది మన హ్యూమన్ బాడీలో స్కెలిటన్ ఎలా ఉంటుందో స్వామివారికి ఒక ఫ్రేము ప్లస్ వరిగడ్డతో అల్లుతారండి. దీని తర్వాత 2 నెలల కాల వ్యవధిలో 3 లేయర్స్ ఆఫ్ బంకమట్టి రకరకాల కాంబినేషన్స్తో చేస్తారు. ఫస్ట్ లేయరు ఒట్టి బంకమట్టి, రెండవ లేయరు మీరు ఇక్కడ కింద కనుక చూసుకుంటే బంకమట్టి మళ్ళీ జూట్ పీచు. ఈ కాంబినేషన్లో మనం అనేది ఫస్ట్ సెకండ్ లేయర్ వేస్తాము. థర్డ్ లేయర్ వచ్చేటప్పటికి మనకి బంకమట్టి ఇసుక, ఫైనల్ లేయర్ వచ్చేటప్పటికి బంకమట్టి ఊక. ఇలా 2 మంత్స్ ప్రాసెస్ అండి ప్రతి ఐడల్ తయారు చేయడం కూడా. మీరు చివరిగా చూసుకుంటే ఇక్కడ ఉన్నది స్వయంగా మన గంగామాత నది నుంచి తెచ్చిన ఒండ్రు మట్టి అండి. ఈ ఒండ్రు మట్టిని మనం నీళ్ళల్లో కలిపి దీన్నే ఫైనల్ ఫినిషింగ్గా వాడతాం. ఇలా ఈ విగ్రహంతో ఇంకో స్పెషాలిటీ ఏంటంటేనండి, ఎక్కడ ఇది నిమజ్జనం చేసినా కూడా ఇటు పొలాల్లో కానీ మొక్కల్లో కానీ అపార్ట్మెంట్స్ కుండీల్లో కానీ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి బాగా పెరుగుతాయండి. మైక్రోన్యూట్రియం అంటే సాయిల్ ఫర్టిలిటీ లెవెల్స్, రిచ్నెస్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఈ మన సేవ్ సంస్థ వాళ్ళు ఇంకా ఈ విగ్రహంతో పాటు చేస్తున్న సర్వీసెస్ ఏంటంటే, మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు, ఇది స్వామివారికి మనం
వరంగల్లో వినయించిన ఖాదీ చేనేత వస్త్రం. ఇది పవర్లూమ్ కాదు, ఇంపోర్టెడ్ మెటీరియల్ కాదు, స్వయంగా మన వీవర్స్ నేసిన, స్వామివారికి వేసిన చేనేత వస్త్రాలు. ఇది పంచండి, కండువా ఇట్ సెల్ఫ్ ఒక దోతి అంత లెంత్ వస్తుంది. స్వామివారికి శాస్త్రబద్ధంగా 6 గజాల నూలు వస్త్రాలు. ఇక్కడ కింద మీరు బ్యాగ్ అనేది ఒకటి నోటీస్ చేస్తే, ఈ బ్యాగ్ అనేది సే నో టు ప్లాస్టిక్ నినాదంతో మనం జూట్ బ్యాగ్స్ అనేది డ్వాక్రా మహిళల గ్రూప్స్ చేత తయారు చేపిస్తున్నాం. ప్రతి వాళ్ళకి విగ్రహంతో పాటు డైలీ లైఫ్లో చేసుకోవాల్సిన చేంజెస్, ఎలా సూక్ష్మంగా ప్రతిదీ ఆలోచించాలి, మనం పర్యావరణాన్ని ఎలా కాపాడగలం అనే మెసేజెస్తో మేము ముందుకు వెళ్తున్నామండి. ఈ నినాదాన్ని అధికారులు, నగరంలోని ప్రముఖులు, విద్యార్థిని విద్యార్థులు అందిపుచ్చుకొని జయహో మట్టి వినాయక అంటూ ప్రచారాన్ని చేస్తున్నారు. మీరు మట్టి వినాయకుడినే పూజించండి, మీ పక్క వాళ్ళు కూడా మట్టి వినాయకుడిని పూజించేలా చూడండి. మీ వీధిలో ఏర్పాటు చేసే భారీ వినాయకుడిని మట్టితో చేసిన వినాయకుడినే ఏర్పాటు చేసుకోండి. జయహో మట్టి వినాయక. మట్టి గణపతిని ఆ ప్రతిమలు చేసి పూజించాలనేది ప్రత్యేకించి పర్యావరణ పరంగా మనం తీసుకున్న నిర్ణయము. దీనికి సంబంధించి గత సంవత్సరం కూడా మనం మట్టి వినాయకులు ఒక అడుగు ఎత్తు ఉన్నవన్నీ కూడా ఫ్రీగా తయారు చేసి అమ్మారు. మట్టి విగ్రహాలని 5 రూపాయల చొప్పున అమ్మడానికి కూడా ఏర్పాటు చేశారు. ఇవి కూడా టౌన్లో 4-5 ప్లేసులు అమ్మే ప్రయత్నం చేస్తున్నాము. 24వ తేదీన ప్రారంభిస్తున్నాము, 25 పండగ ఉంది కాబట్టి. అదేవిధంగా సేఫ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఒక్కడుగు కాకుండా 5 అడుగులు ఎత్తైనటువంటి మట్టి విగ్రహాలను కూడా తయారు చేశారు. అవి కూడా అమ్మగారు సిద్ధంగా ఉన్నాయి. క్రమంగా మనం ఒక మంచి మార్పుకి మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలి. ఈ మట్టి విగ్రహాలను కనుక నేలలో నిమజ్జనం చేసినా హానికరంగా కాకుండా ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, ఇతర సంస్థలు కానివ్వండి, మట్టి విగ్రహాలు ఇస్తున్నారు కాబట్టి సార్ దయచేసి మట్టి విగ్రహాల ద్వారానే ఈ మట్టి ప్రతిమల్ని వినాయకం పెట్టి పూజించేయాలని అందరిని కోరుతున్నాను. జయహో మట్టి వినాయక. మన వినాయక చవితి ప్రజలకు ముఖ్యంగా అందరికీ మన శుభాకాంక్షలు. ప్రజలందరినీ మనం కోరేది ఏమంటే మట్టి వినాయకుని మనం పూజించాలా, వాతావరణ కాలుష్యాన్ని మనం నివారించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి అందరూ కూడా ఒంగోలు జిల్లాలోని మన ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించండి, కాలుష్యాన్ని నివారించాల్సిందిగా కోరుతున్నాము. జయ హోం మట్టి వినాయక. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రకాశం జిల్లా అన్ని దేవాలయాల్లో వినాయక చవితి ముఖ్యంగా శివాలయాల్లో జరపాలని చెప్పేసి నిశ్చయించాము. ఈ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి దేవాలయంలో కూడా కేవలం మట్టి వినాయకుడి ప్రతిమలు మాత్రమే వాడాలి. అలాగే ప్రతి దేవాలయంలో కొన్ని కొన్ని చోట్ల ముఖ్యంగా పట్టణంలో మట్టి వినాయకుడిని సరఫరా చేసే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము. అందరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ సంవత్సరము పూర్తిగా అందరూ మట్టి వినాయకుడిని వాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ విధంగా చేయటం వల్ల మనం పర్యావరణాన్ని ఎంతో పరిరక్షించవలన అవుతాము కాబట్టి ప్రజలంతా కూడా కేవలం మట్టి వినాయకుడిని మాత్రమే పూజించి ఈ యొక్క వినాయక చవితిని మనం పర్యావరణాన్ని కాపాడే దిశగా అడుగులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జయ హో మట్టి వినాయక. మనం పొల్యూషన్, పర్యావరణాన్ని కాపాడటానికి మరియు పొల్యూషన్ తగ్గించడానికి కూడా తప్పనిసరిగా అందరూ కూడా మట్టి వినాయకుడిని వాడాలని కోరుతున్నాము. దీనివల్ల మనకి ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ కానీ పొల్యూషన్ కానీ మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి వాతావరణ పరిరక్షణ కోసం తప్పనిసరిగా కూడా అందరినీ మట్టి వినాయకుడిని వాడాల్సిందిగా కోరుతున్నాము. జై హో మట్టి వినాయక. ఈ రసాయనాలు వాడినటువంటి విగ్రహాల వల్ల పర్యావరణానికి, ప్రజలకు ఇంతటి పెను ప్రమాదం ఉంది కాబట్టి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసేటటువంటి వినాయక విగ్రహాల స్థానంలో బంకమట్టితో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి, ప్రజలకు, అందరికీ కూడా మేలు కలుగుతుంది. జై హో మట్టి వినాయక. ప్రజలందరూ కూడా మట్టి వినాయకుడిని ఉపయోగించాలి, పర్యావరణ పరిరక్షణ కాపాడాలి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. కాబట్టి ప్రకృతి ఇచ్చిన సంపదను, వనరులను కానీ, చెరువులు కానీ, నీరును కానీ మన పొల్యూషన్, పర్యావరణాన్ని కాపాడాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వినియోగం తొలగించేసి మట్టి వినాయకుడిని వినియోగించి గణపతి పూజలు చేసుకొని దేవుని కృప కృపార్థులు కావాలి. జై హో మట్టి వినాయక. పార్వతీ అమ్మవారు అభ్యంగన స్నానం చేస్తూ తాను ధరించినటువంటి సున్నిపిండితోటి వినాయకుడిని తయారు చేయటం జరిగింది.
వినాయకుడిని తయారు చేసి ఆ సున్ని పిండికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే వినాయకుడు రూపం రావడం జరిగింది. అంటే వినాయకుడి యొక్క రూపాన్ని మట్టితోటి అంటే మన్నుతోటి తయారు చేసి ఆయన గనక పూజలు చేసినట్లయితే నేను వరాలు ప్రసాదిస్తానని చెప్పినటువంటి స్వామి గణనాథుడు వినాయకుడు. ఆయనకి ముఖ్యంగా ఆయనకు పూజ చేసేటటువంటి వస్తువులు కూడా నాకు ఎటువంటి ఆ మల్లెపూలు కానీ సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి పూలతోటి కానీ పూజలు చేయాల్సినటువంటి పని లేదు. చక్కగా గరికని గడ్డిని తీసుకొచ్చి నాకు గనక మీరు పూజలు చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి వరాలు ఇస్తానని చెప్పినటువంటి ప్రకృతి ప్రేమికుడు వినాయక స్వామి. అలానే పంచభక్ష ప్రమాణాలు నాకు వడ్డించాల్సినటువంటి నైవేద్యం పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడితే చాలు అని చెప్పినటువంటి సాధారణ భక్తులకి అందుబాటులో ఉన్నటువంటి స్వామి వినాయక స్వామి. కాబట్టి ఆయన కోరినటువంటి కోరికలు, ఆయనకి చేసేటటువంటి పూజా పదార్థాలు కూడా ప్రకృతిలో కలిసిపోయేటటువంటి పూజా ద్రవ్యాలనే ఆయన కోరుకున్నాడు. ఆయన తన విగ్రహాన్ని కూడా మట్టితోటే చేయమని కోరుకున్నాడు. కాబట్టి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తించి మట్టి వినాయకులనే వాడండి. జయ హో మట్టి వినాయక, జయ హో మట్టి వినాయక, జయ హో మట్టి వినాయక అనే నినాదాన్ని మనం అందరికీ గనక వినిపించినట్లయితే ఈ మట్టి వినాయకుల్ని పూజించి ప్రకృతిని కాపాడిన వాళ్ళమవుతాం, అలానే వినాయకుడి యొక్క ఆశీస్సులను కూడా మనం పొందిన వాళ్ళమవుతాం. కెమెరా పర్సన్ శ్రీపతి రాఘవ శేఖర్తో పొన్నూరు శ్రీనివాస్. अंधेरे कोने में जो दानव छुपा है मोरिया, उस पे ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरिया। गणपति बप्पा मोरिया, ऊर्जा वशिया। శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా జరిగింది. కళాశాల విద్యార్థులు 250 మంది ఉద్యోగ మేళాలో పాల్గొనగా 32 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల కరస్పాండెంట్ వీర రాంప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సి వసంతలక్ష్మి, ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్ఆర్ మేనేజర్ ధర్మ పాల్గొన్నారు. శ్రీనాగార్జున డిగ్రీ కాలేజీ నందు మెగా క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపస్ డ్రైవ్లో ఐసీఐసీఐ బ్యాంక్ వారు బ్యాంక్ తరఫున ధర్మన్ గారు వచ్చేసి హెచ్ఆర్గా వచ్చున్నారు. ఈరోజు మెగా డ్రైవ్లో 250 మంది పిల్లల వరకు పాల్గొంటున్నారు. నాగార్జున విద్యార్థులతో పాటు బయట నుంచి కూడా కొంతమంది విద్యార్థులు వచ్చున్నారు. సో వీళ్ళందరికీ ఫస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. కాలేజ్లో సో మోర్ దెన్ అవుట్కాన్ స్టూడెంట్స్, సంథింగ్ పాస్ట్ అవుట్ స్టూడెంట్, అదర్ కాలేజ్ స్టూడెంట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చినారు. సో ఇక్కడ వచ్చి వీఆర్ హైరింగ్ డిగ్రీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఎనీ స్ట్రీమ్ ఆఫ్ డిగ్రీ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం, ఎంసీఏ, సంథింగ్. ఈ గ్రాడ్యుయేట్ స్టూడెంట్కు వీఆర్ గివింగ్ ఆన్ ఆపర్చునిటీ సంథింగ్. వీఆర్ హైరింగ్ ఏజ్ లిమిట్ బిలో 26 ఏజ్ లోపల. శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక మండలి ఆధ్వర్యంలో గద్దరగుంటలోని కోదండరామయ్య ఓరియంటల్ సంస్కృత పాఠశాలలో ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక మండలి అధ్యక్షులు మైనపాటి సాయికుమార్, స్కూల్ ప్రెసిడెంట్ కురుగంటి శ్రీరామశర్మ, విశ్రాంత ఉపాధ్యాయులు వింజనంపాటి చలపతిరావు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, హెచ్ఎం జయశ్రీ, పిఈటి సోమినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలు ఎస్ ఆదిత్య, ఎం రాజా, కె అఖిల ప్రియులకు బహుమతులు అందజేశారు. అతిథులను ఘనంగా సత్కరించారు. మరి ఆయన వాసుగా ఆ పిల్లలు
మా మతాచారి మా రాజగారు ఈ స్కూల్కి ప్రసాదం ఇచ్చారు. అది ఈ స్కూల్కి తయారు పెట్టారు. వారి కుమార్తెగా అమ్మగారు తప్పుడు కరువుగా ఉంది. ప్రజలు ప్రజాసంబంధులు గారి కార్యక్రమాలు 3 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా జరుగుతున్నాయి. ఇందులో మా స్కూల్లో పెట్టు వాళ్ళకి మొదలు చేయకు ఉంది. అప్పట్లో మాకు ఒప్పుకోవాలంటే కమ్యూనిస్ట్ పార్టీ కలుపుకోవడం అసలు ఎక్కడ పెట్టినా ఎవరైనా ఎదుగుతున్నప్పుడు అనుకోవడం కాదు. అట్లా ఉండేది అటువంటి రోజు. ఆ రోజుల్లో సిబిఎన్ రీడింగ్ రూమ్కి బిలియట్స్ బోర్డును ప్రకాశం పంతులు గారు ఉచితంగా అందజేశారని సిబిఎన్ రీడింగ్ రూమ్ నిర్వాహకులు ఈదుపల్లి గురునాథం అన్నారు. త్వరలో సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రకాశం పంతులు గారి 145వ జయంతి సందర్భంగా సిబిఎన్లో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిబిఎన్ సభ్యులు మొగిలిపువ్వు సత్యనారాయణ, తిరుపతి శ్రీనివాసరావు, డిఎం క్రిస్టఫర్, గొర్రెపాటి సురేష్, కొమ్మనబోయిన నాగేశ్వరరావు, మిరియం రాంబాబు, పల్నాటి నాగేశ్వరరావు, అంగలకుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఆంధ్రులకి మన రాష్ట్రం ఏర్పాటు చేయటం, అది కర్నూలు కేంద్రంగా ఏర్పడ్డప్పుడు ముఖ్యమంత్రిగా స్థానంలో ఉండటంతో పాటు ఆయన ఎన్నో సేవలు, దృక్పథం లాయర్గా ఆయన వృత్తి సేవా దృక్పథంతో పనిచేసినటువంటి ఘనకీర్తి ఆయనకి తగ్గింది. అదేవిధంగా కళాకారులంగా మేము ఉండటానికి ఇప్పటి నుంచి ఆయనకు ఆంధ్రకేసరి బిరుదాంకితులయ్యారు. ఆయన నడయాడిన ప్రాంతం సిబిఎన్ క్లబ్ ఈ సిబిఎన్ క్లబ్కి ఆయనకి అభినవ భావ సంబంధం ఉంది. స్వాతంత్ర సమాలోచనల కోసం ఆయన సమకాలీకులతో ఏర్పాటు చేసిన సిబిఎన్ క్లబ్ ఆయన ఇందులో చాలా కాలం ఉన్నారు. దీనిమీద ఆయన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి అభివృద్ధి చెంది మేము పడుతున్న బాధ ఏ ప్రభుత్వ ఉద్యోగి పడకూడదని అంటున్నారు ప్రకాశం జిల్లా డ్రగ్ స్టోరేజ్ కార్యాలయ సిబ్బంది. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నామని మా తిప్పలు ఎవరు పడకూడదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని చిన్నపిల్లలకు, గర్భిణీలకు ఇంకా అనేక రకాలైన వ్యాధులకు వాడే వ్యాక్సిన్ల మందులు ఇక్కడ నిల్వ చేస్తారు. కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న వంటవారి కాలనీ సమీపంలో ఉన్న డ్రగ్ స్టోరేజ్ కార్యాలయం చుట్టూ ఉన్న నివాసితులు తమ వ్యర్థాలను డ్రగ్ స్టోరేజ్ కార్యాలయంలోకి వదలటంతో అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. అక్కడే పందులను వదలటం, జీవాలను కొయ్యటం లాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి ఆ కార్యాలయం అడ్డాగా మారిపోయిందని వారు అంటున్నారు. సాయంత్రం 6 దాటితే అక్కడకు చేరి పేకాటలు, మద్యం సేవించడం లాంటివి చేస్తూ కార్యాలయ ప్రాంగణాన్ని ఇష్టానుసారంగా వాడుతున్నారని అన్నారు. మున్సిపల్ శానిటేషన్ వారికి ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోవటం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారం అయ్యేందుకు సహకరించాలని కోరుతున్నారు. ఇక్కడ ఏమైంది బాగా పందులు, మురికి నీరు, చుట్టుపక్కల ఇళ్ళలో నుంచి వేస్ట్ వాటర్ ఎంత కార్యాలయంలోకి వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పించినా ఎవరు పట్టించుకోలే. ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటుంది సార్ ఇది? నేను వచ్చే 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. జిల్లాకు సంబంధించిన మొత్తం వ్యాక్సిన్స్ మొత్తం ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. జిల్లాకి నెలకు ఒకసారి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇది కాకుండా కుటుంబ నియంత్రణకు సంబంధించిన డ్రగ్స్, దానికి సంబంధించిన వస్తువులు కూడా ఇంకొక వైపు ఉంటాయి. ఇక్కడ చాలా భయంగా ఉంటుందండి పనిచేయాలంటే.
ఈ చుట్టుపక్కల ఇళ్లలో వంటకాలనీ వాళ్ళు మొత్తం వెనక నివాసం ఉండే బుడబక్కల వాళ్ళు మొత్తం ఒక రంధ్రాలు చేసేసి పందుల్ని పెంచుతా మా వైపుకి వదిలేస్తున్నారు. వేస్ట్ వాటర్ వాళ్ళు ఇంట్లో ఉన్న వేస్ట్ వాటర్ మొత్తం మా వైపుకే వదిలేరు. మొత్తం చూసి చూడొచ్చు మీరు విజువల్స్లో. నెంబర్ టూ, మాకు సిక్స్ క్లోజ్ అయిపోద్ది ఇక్కడ ఆఫీసు. కొంచెం చీకటి పడటంతోనే బుడబక్కల కుర్రాళ్ళు మొత్తం వచ్చి మా ఆఫీస్ ముందే ఉంటున్నారు. మాకు ఉన్నది ఒక వాచ్మెన్ను, ఆయన కంట్రోల్ చేయలేడు వాళ్ళని. ముసలాయన ఆయన వయసు 90 ఏళ్ళు. వీళ్ళు ఇక్కడే తాగటం, ఇక్కడే చేయటం, మా ఆఫీస్ ఎదురుగానే తాగుతున్నారు. పందులైతే ఇంకా 2 రోజులకు లోపలికి వచ్చేటట్టున్నాయి. మేము దీని గురించి మున్సిపాలిటీ వాళ్ళకి చాలా రిటర్న్గా ఇచ్చాము, చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము, పోలీసు వాళ్ళకి చెప్పాము, పోలీసు వాళ్ళని తీసుకొచ్చాము. గత కాలంలో పనిచేసిన డాక్టర్ కళ్యాణి వాళ్ళు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి బెదిరించారు. ఒక 2 డేస్ ఆగుతారు, మళ్ళీ వాళ్ళు యథాప్రకారమే. ప్రజెంట్ కూడా మాకు ఇబ్బందులతో చాలా బాధగా ఉంది. వానాకాలం వస్తే ఆల్మోస్ట్ వాటర్ లోపలికి వచ్చే పరిస్థితి, ఒకప్పుడు పెద్ద కుంటంట ఇది, లోపలికి వచ్చే పరిస్థితి ఇది. ఇక్కడి నుంచి జిల్లాకి పంపించే వ్యాక్సిన్ శీతలీకరణ భవనమే ఇలా ఉంటే పిల్లలకి ఎలాగా అనేది మేము చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో ఉన్నామండి. ఇదిగాక ఈ మధ్య దొంగల భయం కూడా ఎక్కువైంది. మా దగ్గర పనుకునే పనిచేసేవాళ్ళ స్వీపర్ మెడలోదే థ్రెట్ జరిగింది. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు, ఇంతవరకు ఏం తేలలేదు. అది ఇవన్నీ పరిశీలిస్తే మేము పని చేసుకోవడానికి బాగుంటుందండి. ఫోన్లోనే కాల్చుకొని తిని మనం ఒకసారి అయితే వీడియో కూడా తీసాము. అది తీస్తే భయపడి ఇంకా మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ కొద్దిసేపే ఆ తర్వాత నుంచి ఇంకా మళ్ళీ మళ్ళీ మామూలే. ఇటైతే ఇంకో ఇటుంచే తీసుకెళ్ళిపోతుంటారు. ఇక్కడే పందులను పడుతుంటారు, ఇక్కడే కట్టేస్తుంటారు, ఇక్కడే చంపేస్తుంటారు. ఇంకో ఈ బల్లల మీదే కూర్చొని తాగుతూ ఉంటారు. అంతా చెప్పినా కూడా ఏంటంటే వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి పాపం మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు, కానీ 2 రోజులే. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఏదా మామూలే. శాశ్వతంగా పరిష్కారం కోసం మీరు ఏమైనా చెప్పడం జరిగిందా? లేదు సార్, నాకు తెలియదు లేదు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నేను వచ్చిన కాడి నుంచి ఇక్కడ ఇలాగనే ఉంది ప్రాబ్లం. అయితే మేము కూడా చెప్పాము 2-3 సార్లు వాళ్ళకి, సరే అంటారు, మళ్ళీ మామూలుగానే అదే ప్రాసెస్లో ఉంటున్నారు వాళ్ళు. అంతే సార్. వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి మీ వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ మెడిసిన్స్ ఉంటాయి సార్. జిల్లాకు సంబంధించి ఫ్యామిలీ ప్లానింగ్ మెడిసిన్స్, కాంట్రాసెప్టివ్ మెడిసిన్స్, ఎపిడెమిక్స్ వస్తే ఏమన్నా వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ ఇక్కడ నుంచి పంపిస్తాం మేము. వర్షాకాలం వస్తే మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం మేము. ఇక్కడ పాములు తిరుగుతుంటాయి, నడవడానికి కూడా చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఈ పందులు ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి ఇటు పక్క. చాలాసార్లు అందరం ఇంటిమేట్ చేస్తాం, వాళ్ళని భయపించినా కూడా అట్లా 2 రోజులు అవుతారు, మళ్ళీ మొదలు పెట్టుకుంటారు. ఇది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. జిల్లాకు సంబంధించిన చిన్నపిల్లలకు కానీ గర్భిణీలకు కానీ అనేక రకమైనటువంటి తట్టు కానీ, టీకా, పోలియో, వీటన్నిటినీ పోలియో కానీ మిగతా చాలా చాలా డిసీజ్కి సంబంధించి ఇక్కడ వ్యాక్సిన్ నిలవ ఉంచే కార్యాలయం. అయితే ఈ వీళ్ళు ఇంత అతి పెద్ద స్టోరేజీ ఉన్న ప్రాంతంలోనే ఈ రకంగా వాళ్ళు ఉద్యోగులు ఇబ్బంది పడుతూ వ్యాక్సినేషన్ చేసే వాటికి కూడా భద్రత లేని పరిస్థితి, దొంగలు, పేకాట రాయుడు, దాదాపు వ్యభిచారులు, ఈ రాత్రి 7 గంటలు దాటితే అత్యంత దారుణమైన పరిస్థితి వీళ్ళు ఎదుర్కొంటా అనుకుంటా ఉన్నారు. అయితే ముసలి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఉంటా ఉన్నారు. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మొత్తం ఈ రోజు మొత్తం ఇక్కడ వ్యాక్సిన్స్ ఇవన్నీ ఇక్కడ అన్నీ భద్రత లేని పరిస్థితి, ఏ టైంలో ఎవరు వస్తారో అని వీళ్ళు బిక్కుమంటున్నారు. ముసలి దంపతులు ఇక్కడ కాపలా ఉంటున్నారు. ఎంత ఎన్ని సందర్భాల్లో కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసులు కంప్లైంట్ చేసినా కానీ వీళ్ళు ఏం చూస్తున్నారు, మరి ఎట్లా ఉన్నాం అయ్యా 13 సంవత్సరాల నుంచి. ఇప్పుడు పోయిన శుక్రవారం కాక అంతకుముందు శుక్రవారం నా దండ కూడా పోయింది 3 సవర్లు. పోలీసు కంప్లైంట్ ఇస్తే ఎదుగు వచ్చారు, వరకు చూశారు, ఎందుకు మా అమ్మ మరీ మరీ తిరుగుతావు, మేము చూసి ఇస్తాంలే ఎందుకు అని అన్నారు అయ్యా. ఇక్కడ సాయంత్రం అయితే ఏంది పరిస్థితి? ఇక్కడ సాయంత్రం అయినా అదే పగులైనా అట్నే ఉంటది. ఏం చేస్తుంటారు? అదే పందులని కుక్కలని తిరుగుతానే ఉంటారు. పొద్దుగుకులు మనం అరిచినా కూడా పోతున్నాం అంటారు, మళ్ళీ వస్తుంటారు, తిరుగుతుంటారు. ఇదంతా ఇది ఇప్పుడేం చాలా ఇది పెట్టిన ఆఫీస్ పెట్టినా మేము ఉన్నాం ఈ 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు ఇదే గోళ. ఎంతమంది వస్తున్నారు, రాసుకుంటున్నారు, పోతున్నారు. మీకు భయం ఇదా మా రాత్రులు? భయమే ఉందా, ఇంకా అలవాటు అయిపోయాం కదా. అది ఎలా జరిగింది నీకు గొలుసు? ఎట్లా పోయింది? ఎట్లా పోయిందంటే సంతకాడ ఇవాళ్ళేమో పెళ్లి చేసుకుంటున్నారు అటు మేళము.
ఇది మా వాళ్ళ అమ్మాయి మనవరాలకు ఆమె వచ్చింది. వస్తే ఆమె ఏమో వాళ్ళ అమ్మాయికి నొప్పులు తగులుతున్నాయి అని మన హాస్పిటల్ తీసుకుపోదాము నిమ్స్కి వచ్చింది. సరే 4 రోజులు ఉంది ఉంటే సరే అమ్మాయి పోయి వాళ్ళ అత్తను పిలిచి వస్తానని పోయి వచ్చింది. పోయి వచ్చిన దగ్గర మా అక్కడ గేటు దగ్గర 4 ఉన్నారు, 3 ఇద్దరు కుర్చీలు కూర్చొని ఉండారు అని అంది. సరే ఉంటే వాళ్ళు మనల్ని ఏం చేస్తారులే అన్న, మరి మా మనవరాలు తీసింది తెలియలా, మరి ఎవరన్నా దొంగలు వచ్చింది తెలియలేదా, ఈ 3 సవర్లు 7 సార్లు ఆడిపోతున్నాం, ముసలివాళ్ళు పోయింది మేము చంపచ్చుకుంటాం, ఎస్ఐకి అందరూ కంప్లైంట్ ఇచ్చొచ్చా, చూస్తాములు అమ్మన్నారు, ఇంకా చూడలే పెట్ల ఇదయ్యా. శుక్రవారం కాక అంతకుముందు బుధవారం, రేపు లేదు ఎల్లుండి శుక్రవారం అనగా ఈరోజు జ్ఞాపకం లేదు, నేర్చు బాగలేక. మురికి చేస్తున్నారు అంతా, వాళ్ళ డ్రైనేజ్ అంతా మా వైపుకే వదులుతున్నారు, వాళ్ళ వేస్ట్ పేపర్స్ కవర్స్ అన్నీ క్యాంపస్లో విసిరేస్తున్నారు. అది క్యాంపస్ శుభ్రంగా ఉంటల్లా, అదే పరిస్థితి మరి. ఒకసారి శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి కరెక్ట్ గోడ బాగా కొడితే శుభ్రం చేయించాడు, మళ్ళీ ఇప్పుడు చేయించండి అని అడుగుతున్నాము. అది వాళ్ళు వదిలే వాటర్ కూడా ఇటు వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. అది అవన్నీ ఉన్నాయి, కుక్కలు పందులు అన్నీ తిరుగుతూ ఉన్నాయి మా క్యాంపస్లోనే, అవి తిరుగుతున్నాయి ఎక్కువగా. వాళ్ళు వాడుకుంటున్నారు మాకు కనపడకుండా, వెనక పక్క ఫ్రంట్ కాకుండా అటు అంతా ఆ మురికి అంతా వాళ్ళు ఆ గోడ కూడా పగలగొట్టి ఇటు నుంచి వే పెట్టారు మా క్యాంపస్లో. అది నేను ఒకసారి చూపించా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వస్తే చూపిస్తే క్లోజ్ చేస్తామన్నారు, ఇంకా చేయలేం చూశారు. ఆ గోడ కట్టాలి కదా, అట్లా కంత ఉంటే కదా అందులో నుంచి అన్ని ఇటే వచ్చేస్తుంది. కంత ఉందా ఆ గోడ కనపడిందా మీకు ఫోటో తీసారు? ఇది అట్లా మురిగ్గా ఉంటుంది, అంత చెత్త అంతా వేస్తున్నారు వాళ్ళు, వేస్ట్ అంతా అసహ్యంగా ఉంది. మొన్న ఇవే కొంచెం కరెక్ట్ చేసుకున్నాము అంతే. బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె కుసుమకుమారి ఆధ్వర్యంలో ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు నిర్వహించారు. లాయరపేటలోని రైతు బజారు ఎదురుగా ఉన్న ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత పొన్నలూరి శ్రీనివాస ఫణి, బ్రాహ్మణ సంఘ ప్రముఖులు స్వయంపాకుల కోటేశ్వర శర్మ, గూడ రామ్మోహన్ రావు, కాశీబాబు, సుజాత, రమాదేవి, శారద, పద్మావతి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. పంతులు గారి 146వ జయంతిని ప్రకాపన రైతు బజార్లోని లాయర్పేట విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అటువంటి మహానుభావులు ఎంతోమంది మన జిల్లాలో ఉన్నారు, వారిలో ముఖ్యంగా మొట్టమొదటి ప్రథముడు మన ప్రకాశం పంతులు గారు. ఆ రోజుల్లో మొట్టమొదటి రెండు రాష్ట్రాల 146వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ లాయర్పేటలో ప్రకాశం పంతులు గారి విగ్రహం నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించినప్పుడు ఈ విగ్రహం మొత్తంగా మనం ముఖ్యంగా ఆదర్శంగా తీర్చుకోవలసిన విషయం ఏమిటంటే గురుభక్తి.
ప్రకాశంపంతులు గారు ఆయన రెండవ కుమారుడికి ఎన్నికల సమయంలో రోజు మంచినీరు ఇస్తామని చెప్పిన నాయకులు వారానికి ఒక్కరోజు మంచినీరు సరఫరా చేస్తుంటే చోద్యం చూస్తున్నారా అని సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి విమర్శించారు. మంచినీటి సమస్య తీవ్రతరమైతే సమస్య పరిష్కారం కోసం సమీక్ష నిర్వహించకపోవడం దారుణమని అన్నారు. రెండు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను సిపిఎం బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి రమేష్, తంబి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇంత 3 లక్షల జనాభా ఉన్న ఈ నగరానికి మంచినీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ప్రభుత్వం ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒంగోలు నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నామని, అభివృద్ధిలో తారాజువలాగా వెలిగిపోతుందని పదే పదే చెప్పారు. వారానికి 10 రోజులకోసారి నీళ్ళు ఇవ్వటం అభివృద్ధి ఏమో వాళ్లే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే నీటి సమస్య పరిష్కారానికి శాశ్వత మార్గం చెప్తామని చెప్పి 3-2 సంవత్సరాలు మించి చెప్తూనే ఉన్నారు. 1 కోటి రూపాయలు వస్తున్నట్లుగా, పనులు పూర్తవుతున్నట్లుగా, త్వరలో ప్రతిరోజు ఇస్తున్నట్లుగా వాగాడంబర ప్రకటనలు చేశారు. కానీ ఈరోజు గుళ్ళకమ్మ నుంచి చుక్క నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అత్యవసర సర్వీసుల్లో వాడుకునే ఏడుగొడ్లపాడు ప్రాజెక్టు కూడా ఇప్పుడు మూలబడిపోయింది. అందువల్ల పూర్తిగా ప్రచారానికి పనికి వచ్చింది తప్ప ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం పరిష్కారం చేయట్లేదు. ఎమ్మెల్యే గారు ఆ దృష్టి పెట్టడం లేదు. ఆ దృష్టి పెడితే ఈ పాటికి మనకు నీళ్లు వచ్చాయి. రెండోది, నీళ్లు అయిపోతున్నాయని తెలిసిన తర్వాత ఒంగోలు నగరపాలక సంస్థ, ఎమ్మెల్యే గారు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు లేవు. 10 రోజులకు నీళ్ళు వస్తే సర్దుకొని వాడుకోమని చెప్పేది అనేది దుర్మార్గమైన చర్య, ప్రజలకు తెలిసి వాడుకోవటం. కానీ వీళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేశారు? సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నివాళులర్పించిన ప్రముఖులు. ఆటోలో ప్రయాణికులను మోసగించిన ఆటో డ్రైవర్ని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు. చోరీ సొత్తు స్వాధీనం. మట్టి వినాయకులను పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. మట్టి వినాయకులపై సత్య ప్రత్యేక కథనం. సత్యనిష్లో నేటి మాట, నిర్లిప్తత అనేది స్లో పాయిజన్ లాంటిది. 99 మందిని అంతర్లీనంగా వేధిస్తూ అతి నెమ్మదిగా కృంగదీసే మానసిక వ్యాధి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.